ఎందుకు 94 కల్లా జర్నలిజం విరామం తీసుకుందాం అనుకున్నారు? అవసరం లేదు కనుక చాలు చేసినందుక. అప్పటికే 57 నుంచి 91 దాకా యాక్టివ్గా పనిచేసాను కదండి. తర్వాత ఏదో పుస్తకాలు రాద్దామని ఒక కోరిక. అంటే మీరు ఇప్పుడు ఉద్యోగం ద్వారా వచ్చే జీతము, దాని ద్వారా వచ్చే పిల్లలు పైకి వచ్చారండి, అప్పటికి సెటిల్ అయిపోయారు. అదే ఉద్దేశం. ఒక మీకు నా మా పిల్లల్ని అడిగాను నేను 91లో, నాన్న నేను మానుకుందాం అనుకుంటున్నాను, కెన్ యూ టేక్ కేర్ ఆఫ్ ది ఫ్యామిలీ, ఇంగ్లీష్లో అడిగాను. నా జీతం రాదు ఇప్పుడు, మీరే నాన్న. అప్పట్లో నాన్న నాకు ఇప్పుడు అదే వాడు చార్టెడ్ అకౌంటెంట్, చార్టెడ్ అకౌంటెంట్ చాలా డబ్బులు వస్తాయి, కానీ నాకు ఇప్పుడు 600 రూపాయలు కొత్తగా వచ్చేటోడు, సుమారు 600 రూపాయలు వస్తాయి నాన్న, నువ్వు తెచ్చేదానికంటే తక్కువ ఇది అంటే నా భార్య అంది, ఉన్నదాంతో సర్దుకుందామండి, మీకు అన్హ్యాపీగా ఉంటే మానేసేయండి అంది, మానేశాను. దాని వాడి అదృష్టవశాత్తు వాడి ఆదాయం చార్టెడ్ అకౌంటెంట్ పెరుగుతుంది. అది 2-3 నెలల్లోనే వాడికి బాగా పెరిగింది. ఇంట్లో ఆర్థికంగా ఏమి ఇబ్బంది పడలేదు, ఒక నెల 2 నెలలు ఇబ్బంది పడ్డాం. అదే, సో ఆర్థికమైన వాతావరణం చూసుకొని ఇంకా వద్దనుకున్నాను, పుస్తకాలు రాద్దామని. అది కాక క్రమంగా మార్పు వస్తుందండి జర్నలిజంలో, మీడియాలో ఎడిటర్ యొక్క స్వేచ్ఛ కుదించుకుపోతుంది రాను రాను. అంటే మేనేజ్మెంట్ ఓనర్సే పాలసీస్ డిసైడ్ చేసే సందర్భం కల్చర్ ప్రారంభమైంది. జోక్యం చేసుకోవడం అనేది, జోక్యం చేసుకోవడం అనేది, ఎందుకంటే ఇప్పుడు ఒక మంత్రి గారో పెద్ద నాయకుడు అనుకోండి, ఎడిటర్తో మాట్లాడు, యజమాని పిలిచి ఏంటో ఆమె వాడు ఎట్లా వస్తున్నాడు ఇంకా చెప్పు అని అంటారు. అది ఆ కల్చర్ ప్రారంభమైంది, ఆ కల్చర్ ప్రారంభమైంది. నాన్న మాట నన్ను అనటానికి ధైర్యం లేదు, కానీ మా ఎవరు అనలేదు అట్లా, కానీ వాళ్ళు ఇబ్బంది పడుతుందని నాకు తెలిసి బెటర్. సార్ మీరు సార్ ఆంధ్ర జనత తర్వాత ఆంధ్రభూమిలో చేశారు, ఈనాడులో చేశారు, ఆంధ్రప్రభలో చేశారు, ఉదయంలో చేశారు. సార్ ఆంధ్రపత్రిక మిస్ మీరు రమ్మన్నారు కానీ మీరు వద్దనుకున్నారు మెడ్రాసు. ఆంధ్రజ్యోతి మిమ్మల్ని ఎలా మిస్ అయ్యిందండి? నాకు తెలియదండి, నేను పిల్లలు రాలేదు, పిల్లలేదు. మీరు ఇందులో ఈనాడు గురించి కూడా చెప్తున్నారండి, రామోజీరావు గారి గురించి అనేక మంది అనేక చెప్తున్నారు, ఇది కూడా మీరు షుడ్ గో ఆన్ రికార్డ్, గెట్ రికార్డెడ్. నేను ఎడిటర్గా ఉన్నంత కాలం నేను ఏ ఎడిటోరియల్ రాసినా ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన ఎప్పుడు జోక్యం చేసుకోలేదండి. మేజర్ ఇష్యూస్ వచ్చినప్పుడు నేనే చెప్పామండి నేను ఇట్లాంటి ఎడిటోరియల్ రాస్తాను అట్లాంటి 1-2 సందర్భం. నేను రాసినంత కాలం ఆయనతో ఎప్పుడో 1-2 సందర్భాలు తప్పితే ఇట్లా రాసామేమిటి, అట్లా రాసామేమిటి, ఇది ఎందుకు హైలైట్ చేశారు, ఇది ఎందుకు హైలైట్ చేయలేదు, ఇట్లా ఎప్పుడు అడగలేదు నేను, నన్ను అడగలేదు. రామ్నాథ్ గోయంకా కానీ, రామోజీరావు కానీ, తర్వాత ఆంధ్రభూమి చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళు కానీ ఎవరు కూడా మిమ్మల్ని ఏ రోజు కూడా మీరు ఇన్వాల్వ్ అవ్వలేదు మీకు ఆ స్వేచ్ఛ. ఆంధ్రభూమిలో పనిచేసినప్పుడు నాకు పరిమితం, న్యూస్ ఎడిటర్ కదా ఉన్నారు, ఏ న్యూస్ ఫీచరింగ్ శాస్త్రి ఇక్కడికి వచ్చినప్పుడు ఎడిటర్ అయినాను కదా, నేను ఎడిటర్ అయినప్పుడు నన్నే నేనే రెస్పాన్స్. ఈనాడు ఉదయం అవును. తర్వాత మీరు మళ్ళీ తిరిగి మాగుంట సుబ్రహ్మణ్యం రెడ్డి మళ్ళీ వచ్చి ఆంధ్రపత్రిక కొనుక్కున్న తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఇన్వైట్ చేశారట కదా ఇంటికి వచ్చాడు నేను, మళ్ళీ వీరనారాయణ రెడ్డి గారు ఆయన ఇంటికి వచ్చారు. అన్న ఇప్పుడు ఏదో అయిపోయింది, నేను ఇప్పుడు ఆంధ్రపత్రిక కూడా తీసుకున్నాను, మీరు రావాలి, మీరు 2 పత్రికలకి ఎడిటర్గా చేయాలండి. అంటే ఉదయంకి ఆంధ్రపత్రికనా, ఉదయంను ఆంధ్రపత్రిక, ఆంధ్రపత్రిక కూడా తీసుకున్నాను అని చెప్పాడు. అవును, ఏదో అప్పుడు ఏదో అయిపోయింది, దాని గురించి ఆలోచించద్దు, మీరు రండి, 2 పత్రికలు మీరే తీసుకోండి. అట్లా ఉండదు సుబ్రహ్మరెడ్డి గారు, ఒక పత్రిక ఒక ఎడిటర్ ఉంటాడు. అయినా ఇప్పుడు నేను అయిపోయింది కదా ఇంకెందుకంటే, అది మీడియా సర్కిల్లో ఒక చిన్న జోకలాగా ప్రచారం అయింది కదా, అదే పాపం ఆయన తెలియదు కదా, ఆయన తెలియదు చెప్తే అర్థం చేసుకుంటాడు. అది 2కి నేను ఇదిగా లేనా ఏదన్నారు కదా అన్నాడు. అయినా నేను 2 పత్రికలకి మేనేజింగ్ ఎడిటర్ని కదా, మేనేజింగ్ ఎడిటర్గా ఉంటాం మీరు, ఎడిటర్గా ఉంటాం మీరు అని చెప్పానండి.